రారా నేను ఫస్ట్ టైం హారర్ కామెడీ చేస్తున్నాను ఈ సినిమా. అంతకుముందు ఎన్నో సెంటిమెంట్ మూవీస్ కానీ యాక్షన్ మూవీస్ కానీ చేశాను. ఫస్ట్ టైం హారర్ జోనర్లో నేను చేయడం. దీనికి కారణం ఏంటంటే ఆ సబ్జెక్ట్ వినగానే చేస్తే బాగుంటుంది, డెఫినెట్గా అన్ని ఎంటర్టైన్మెంట్ బాగుంది, ఈ మధ్యకాలంలో ఎంటర్టైన్మెంట్ చేయలేదు అనే ఉద్దేశంతో విజయ్ ప్రొడ్యూసర్ అండ్ శ్రీమిత్ర చౌదరి వీళ్ళిద్దరూ ఎట్టి పరిస్థితులు మనమే చేద్దాం ఈ సినిమా అని చెప్పేపాటికి ఈ సినిమా చేయడం జరిగింది. బట్ ఈ సినిమాలో అంత ఫుల్ ప్యాడింగ్, ప్రతి ఒక్క ఆర్టిస్టు కమెడియన్స్ అందరూ ఈ సినిమాలో ఉన్నారు. జనరల్గా హారర్ అనేపాటికి ఒకళ్ళో ఇద్దరో ముగ్గురు అట్లా అట్లా పెట్టి చేస్తూ ఉంటారు. బట్ దీంట్లో అంటే ఫుల్ ప్యాడింగ్తో ఎంటర్టైన్మెంట్ మెయిన్ ఎయిమ్ ఎంటర్టైన్మెంట్ ద్వారా వెళ్దామని చెప్పేసి ఈ రారా ఫిలిం స్టార్ట్ చేయడం జరిగింది. దీంట్లో పోసాని కృష్ణమురళి అండ్ అదర్స్ రఘు అండ్ శకిల శంకర్ గెటప్ సీను జబర్దస్త్ గ్యాంగ్ చాలామంది ఉన్నారు. అలాగే పృథ్వీ ఇలా అందరు ఆర్టిస్టులని ప్యాడింగ్ తీసుకుని ఈ సినిమా చేయడం జరిగింది. ఇది చాలా గమ్మత్తుగా ఉంటుంది. అంటే నేను దయ్యాన్ని లవ్ చేయడం ఆ సీన్స్ కానీ, దయ్యాలు మమ్మల్ని చూసి భయపడిపోయే సీన్స్ కానీ, మళ్ళీ వాళ్ళకి మాకు ఒక గమ్మత్తైన పోటీలు ఉంటాయి. అంటే అక్కడ నుంచి వెళ్ళిపోవాలంటే ఎవరు గెలిస్తే వాళ్ళు వెళ్ళిపోతారు అనే ఉద్దేశంతో కొన్ని గేమ్స్ ఉంటాం, సరదా సరదా సన్నివేశాలు ఉంటాం. తర్వాత నేను ఆ అమ్మాయిని లవ్ చేయడు, ఆ అమ్మాయిని నన్ను లవ్ చేయడు, అక్కడ నుంచి ఎలా తప్పించుకున్నానో, అంటే నేను ఆ అమ్మాయిని లవ్ చేయాలంటే నేను పెళ్లి చేసుకోవాలి, నేను చచ్చిపోవాలి అనే కాన్సెప్ట్లోకి వెళ్ళిపోయిన తర్వాత నేను ఎలా దాంట్లోంచి బయటపడ్డాను అని ఈ టైప్ ఆఫ్ గమ్మత్తైన సీన్స్ అన్నీ ఉంటూ సాగే కథ ఇది చెప్పేస్తాను నేను జనరల్గా. సో దీనికి మ్యూజిక్ కూడా ర్యాప్ ర్యాక్ షకీల్ అని చెప్పేసి కొత్త మ్యూజిక్ డైరెక్టర్, చాలా బాగా చేశారు. రీ రికార్డింగ్ కూడా, బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా చాలా బాగుంది. సో అన్నీ కలగలిపి ఈ సినిమా అందరూ మేము చూడడం జరిగింది. ఒకటికి రెండు సార్లు చూడడం జరిగింది. కొంచెం అనుకున్న టైం కంటే ఒక 4-5 నెలలు లేట్ అవ్వడం, థియేటర్స్ దొరక లేకపోతే అవి లేక కొంచెం లేట్ అవ్వడం. ఇప్పుడు 23వ తారీఖు రిలీజ్ అవబోతుంది. ఈ మధ్యకాలంలో నాది ఫస్ట్ అమెరికాలో కూడా ఈ సినిమా రిలీజ్ అవుతుంది. అమెరికా, కెనడా అండ్ ఇంగ్లాండ్ ఇవన్నీ అక్కడ రిలీజ్ అవ్వబోతుంది. సో మేమందరం చాలా హోప్తో ఉన్నాం ఈ సినిమా డెఫినెట్గా బాగుంటుంది. హిట్ అనేది ఒకటి వస్తుంది మాకు అందరికీ, మా యూనిట్కి కానీ మాకు కానీ ఆ ఉద్దేశంతో ఉన్నాం. సో దీంట్లో నాజియా అని కొత్త అమ్మాయి హీరోయిన్గా చేసింది. ఎందుకంటే ఎందుకు కొత్త అమ్మాయిని పెట్టామంటే, ఎవరైనా పెద్ద హీరోయిన్ పెట్టామంటే కనుక ఆ దెయ్యం ఆ క్యారెక్టర్ని ఇన్వాల్వ్ అవరేమో అని చెప్పేసి ఒక కొత్త అమ్మాయిని పెట్టడం జరిగింది. సో ప్రతిదీ సాంగ్స్ దగ్గర నుంచి సీన్స్ దగ్గర నుంచి అన్నీ చాలా బాగా వచ్చినాయి. అలాగే పోసాని క్యారెక్టర్ కానీ, పృథ్వీ క్యారెక్టర్ కానీ, శకలక్ శంకర్ ఈ సినిమాలో యాక్చువల్గా నా క్యారెక్టర్ ఏంటంటే దీంట్లో సినిమాలోనే ఒక డైరెక్టర్ని అంటే ప్లాపులు ఇచ్చి హిట్ చేయాలని ఉద్దేశం, ఎట్టి పరిస్థితులు హిట్ చేయాలనే ఉద్దేశంతో ప్రొడ్యూసర్ పెద్ద సినిమాలు వద్దు నాకు హారర్ కామెడీ కావాలంటే అప్పుడు నేను ఈ సినిమా ఎన్నుకోవడం. దీంట్లో ఇంకోటి దెయ్యాలతోనే సినిమా చేయడం, అంటే దాంట్లో చెప్తారు దెయ్యాలతో సినిమా ఎలా తీస్తారు అనేది దాంట్లో చూస్తే చాలా గమ్మత్తుగా ఉంటుంది. దెయ్యాలతోనే సినిమా చేసి సక్సెస్ అవుతాం అనమాట, అటువంటి కాన్సెప్ట్తో ఉన్న సినిమా ఇది. సో డెఫినెట్గా 23వ తారీఖు ఆడియన్స్ డిసైడ్ చేస్తారు, ఏదైనా ఆల్రెడీ డిసైడ్ చేస్తారు. సో మేము మాత్రం చాలా హోప్తో ఉన్నాం ఈ సినిమా మీద. ఆడియన్స్ కూడా ఆదరించారు, చాలా సినిమాలు ఆదరించారు, ఆదరిస్తూనే ఉన్నారు. నాకేంటంటే నాకు కొత్త జోన్, ఫస్ట్ టైం ఏంటంటే హారర్ కామెడీ చేయడం నాకు కొత్తది కాబట్టి ఒక ట్రైల్ వేద్దాం ఎలా ఉంటుందో చూద్దాం అని చెప్పేసి, సబ్జెక్ట్ బాగుంది కాబట్టి. అంతకుముందు 2-3 హారర్ విన్నా కూడా అది ఫుల్ సీరియస్గా ఉంటూ ఏదో థ్రిల్లర్ మిక్స్ చేసిన హారర్ ఇవన్నీ ఉండేది. బట్ ఏదంటే ఓన్లీ బేస్డ్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్లోనే వెళ్ళాం. బట్ ఎక్కడ కూడా వల్గారిటీ అనేది లేకుండా చక్కగా నీట్గా ఒక డీసెంట్ కామెడీతో వెళ్ళిన సినిమా ఇది. డైరెక్టర్కి ప్రొడ్యూసర్కి ఇష్యూ ఉన్నాయి నాకు కాదు. యాక్చువల్గా యా అది మొత్తం యూనిటే దాన్ని డైరెక్ట్ చేసింది. యూనిట్లో ఉన్న మంచి ఒక మంచి డైరెక్టర్ చేశాడు, అతని పేరు రివీల్ చేయొద్దన్నారు, అందుకని మేము రివీల్ చేయట్లేదు. యా రిలీజ్ అయిన తర్వాత ఆయన ఒప్పుకుంటే రిలీజ్ చేస్తాం అది కూడా. నేను ప్రొడ్యూసర్కి ఆయనకి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వచ్చి సినిమా ఆగిపోయే పరిస్థితికి వచ్చి ఆయనకి హెల్త్ బాగా సంథింగ్ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అన్నీ జరిగినాయి. జరిగిన తర్వాత సినిమాకి వెళ్ళకూడదు, ఎందుకంటే పెట్టిన ప్రొడ్యూసర్ నష్టపోకూడదు. ఇప్పుడు ఒక డైరెక్టర్ వాళ్ళు ఇంకో సంవత్సరం తర్వాత ఇస్తాను, నేను లేను, నేను రాను అని చెప్పిన తర్వాత ప్రొడ్యూసర్ ఆపుకుని కూర్చోలేడు కదా. అలా అనేప్పటికీ నేను డెఫినెట్గా నేను ఆల్వేస్ ప్రొడ్యూసర్కి సపోర్ట్ చేస్తాను. నేను ఈ ప్రొడ్యూసర్ అది కాదు, ఏ ప్రొడ్యూసర్ అయినా సరే ప్రొడ్యూసర్కి సపోర్ట్ చేస్తాను నేను. ఎందుకంటే అంత డబ్బులు ఖర్చు పెట్టి అంత చేసి ఆయన ఏమన్నా అయిపోయాడంటే అందరూ నష్టపోవాల్సి వస్తుంది.
సో ఆ ఉద్దేశ ప్రకారం ఇంక ప్రొడ్యూసర్ మాట నేను కూడా సరే మీ ఇష్టం ఎలాగైనా చేయండి ఐ విల్ డూ బట్ ఇది పర్ఫెక్ట్గా రావాలంటే ఇంకో పెద్ద ఇంకో మంచి డైరెక్టర్ని పెట్టి చేసాం కొంత అంటే చాలా మట్టుకి ఒక హాఫ్ అవర్ పాత్ర చేశాను నేను వేరే ఫిలింతో పోల్సి అన్నాను ఎందుకంటే ఈ ఫిలిం ఒక సపరేట్ జోనర్ కాబట్టి నాకున్న ఫిలిమ్స్ పెళ్లి సందులు కానీ అయ్యి కానీ కట్గాలు కానీ ఇవన్నీ ఉన్నాయి ఆపరేషన్ దుర్యోధన బట్ ఆ జోనర్స్ వేరు ఈ జోనర్ వేరు నేను ఫస్ట్ టైం ఈగలు వెయిటింగ్ ఎలా రిసీవ్ చేసుకుంటారు నేను కూడా కొత్త కొత్త ఎక్స్ప్రెషన్ నేను భయపడడం వాటిని చూసి దయ్యాలను చూసి నేను భయపడడం ఇవన్నీ కూడా గమ్మత్తైన సీన్స్ ఉంటాయి నేను చేసేటప్పుడే నేను నవ్వుకునేవాడిని నేను భయపడుతున్నాను దయ్యాలకి భయపడటం ఆ దయ్యాలు రావడం నన్ను భయపెట్టడం ఇవన్నీ సీన్స్ అన్నీ గమ్మత్తుగా ఉంటాయి సో కొత్త జోనర్ ట్రై చేసాం చూద్దాం ఎలా ఉంటుంది అనేది ఎక్కువగా రారా ఒక ఫిలిము అలాగే ఆపరేషన్ 2019 అని చెప్పి ఫుల్ పొలిటికల్ బ్యాక్డ్రాప్లో వెళ్తున్నాం ఆ సినిమా కూడా అంటే ఆపరేషన్ దుర్యోధన ఆల్రెడీ అంతకుముందు పొలిటికల్ బ్యాక్డ్రాప్లో చేశాను ఇదేంటంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో రాజకీయ పరిస్థితుల్లో ఇటు ఇప్పుడు ఆడియన్స్ ఎలా ఉన్నారు ప్రేక్షకులు ఎలా ఉన్నారు ఒక సిస్టమ్ ఎలా ఉంది ఆ సిస్టమ్ దేని వలన కరెక్ట్ అవుతుంది ఓట్లు తీసుకొని అదే డబ్బులు తీసుకుని ఓట్లు వేయడం ఇవన్నీ ఈ కాన్సెప్ట్తో ఏంటంటే ఒక డిఫరెంట్గా ప్లాన్ చేశారు ఆపరేషన్ 2019 ఓన్లీ హీరోయిన్ క్యారెక్టర్లు కూడా నేను చేసుకుంటూ వెళ్తున్నాను మొన్న ఈ మధ్య యుద్ధం శరణం అనే ఒక ఫిలింలో విలన్గా కూడా చేశాను ఆ సినిమా అనుకున్నంత విజయం సాధించలేదు బట్ ఇప్పుడు నా సినిమాలు నేను హీరోగా చేస్తున్న సినిమాలు ఒక రెండు మూడు కంటిన్యూగా ఒక లైన్లో ఉన్నాయి పెద్ద క్యారెక్టర్స్ వచ్చి మంచిది నాకు హ్యాపీ అనుకుంటే డెఫినెట్గా నాకు చేయడంలో ఇది లేదు అన్ని క్యారెక్టర్ అన్ని చేసుకుంటూ వెళ్తూ ఉంటా ఫ్రెండ్స్ రారా అనేది ఏంటంటే ఫుల్ లెంత్ ఎంటర్టైన్మెంట్ అండి ఈ మధ్యకాలంలో నేను చేయలేదు ఎంటర్టైన్మెంట్ ఒక హీరో ఎంటర్టైన్మెంట్ చేసి దయ్యాలు అవన్నీ నేను ఆ కాన్సెప్ట్ బాగుంది కాబట్టి డెఫినెట్గా రారా అందరు ప్రేక్షకుల్ని ఆలోచిస్తుందని మాత్రం 100% నమ్ముతున్నాను కొత్తగా ఉంటుందండి కొత్త జోనర్ కాబట్టి నాకు రెగ్యులర్ అనేబట్టి రెగ్యులర్ అయితే కనుక డెఫినెట్గా ఆడియన్స్ వాళ్ళు బాగోపోతే ఏ సినిమా చూడరు ఏ ఎంత పెద్ద సినిమా అయినా సరే వాళ్ళకి నచ్చకపోతే సినిమా చూడరు నేను డెఫినెట్గా నా హోప్ ఏంటంటే ఈ సినిమా ఎంజాయ్ చేస్తారు ప్రతి ఒక్కళ్ళు బీసీల దగ్గర నుంచి ఏ క్లాస్ సెంటర్స్ వరకు అందరూ ఎంజాయ్ చేస్తారని నమ్మకం మాత్రం మాకుంది మా ఇంటి ప్రస్తుతానికి ఏం లేదు అతను అక్కడ ఎల్ఏలో డిప్లొమా చేస్తున్నాడు అమెరికాలో ఒక 2 ఇయర్స్ తర్వాతే అతను లాంచింగ్ అనేది ఎలా అన్నీ ఏంటి అని ప్లాన్ చేస్తున్నాం అదే కాకుండా మా మూడో అతను కూడా ఇప్పుడు ప్రభుదేవతో ఫిల్మ్ చేస్తున్నాడు మూడు లాంగ్వేజ్లో హిందీ తమిళ్ అండ్ తెలుగు కన్నడ శివరాజ్ కుమార్ చేస్తున్నారు దాన్ని దాంట్లో ఇప్పుడు మా మూడో అబ్బాయి రోహన్ అతని పేరు ఒక బ్యూటిఫుల్ ఒక ఇద్దరి మధ్య తండ్రి కొడుకుల సెంటిమెంట్ అండ్ హారర్ మిక్స్ ఉన్న దాంట్లో చేస్తారు అనమాట ఆయన